శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ. మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుంది తెలుసుకుందామండి. సరే, మకర రాశి వాళ్ళకు రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశి ఫలితాలు చూసుకోవాలి. మకర రాశి వాళ్ళకండి ఆదాయం 14, వ్యయం 14. అద్భుతం. రాజపూజ్యం 3, అవమానం 1. చాలా బాగుంది కదండి. ముఖ్యంగా పంచమస్థానమందు గురుడు సంచారం, అలాగే శనీశ్వరుడు ద్వితీయ స్థానమందు, అలాగే తృతీయ నవమాలమందు రాహుకేతువులు సంచరిస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫలితాలు ఎప్పుడు కూడా ఈ 4 గ్రహాల ఆధారంగానే మనం ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్తామండి. అంతేకాకుండా రఘుబుద్ధుల కాంబినేషన్ కూడా తీసుకున్నాను నేను. వాళ్ళ యొక్క ఫలితాలు కూడా మనకి ఎలా ఉండబోతున్నాయి ఈ నెలలో అంటే నెలల ప్రకారం ఉంటుందన్నమాట. ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర ఈ సంవత్సరం ఆరంభం నుండి గురుదృష్టి మీ రాశికి ఉండడం వలన, పంచమస్థానంలో కూడా ఉండడం వలన అదృష్టమే. ఎప్పుడు కూడా కార్యసిద్ధి, మనోధైర్యం, కీర్తి, గౌరవ మర్యాదలు పెరిగిపోతూ ఉంటాయి. అప్రయత్నంగా ధనలాభం వస్తుంది. మీకు ఏంటంటే చిన్నపాటి కోపం ఉన్నా కూడా గురు ప్రభావం వలన ఆనందంగాను, ఐశ్వర్యప్రదంగాను, ప్రతి విషయంలోనూ ముందంజి ఉండేట్టుగాను, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలోనూ జాలి దయగుణం ఎక్కువ ఉండేట్టుగాను ప్రభావం ఎక్కువ ఉందండి. గురుదృష్టి ఉందంటే ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటారు, మనోనిర్భరంగా ధైర్యంగా మీరు ఉంటారు. కానీ ద్వితీయ భావంలో శని ఉన్నాడండి, ఆయన మీకు ఏలు నడిచిన ప్రభావం ఉంది. సెకండ్ భావంలో శని ఉంటే స్థాన మార్పులు చేస్తారు ఉండవు. ద్వితీయ భావంలో శని స్థాన మార్పులు కొన్ని కొన్ని సందర్భంలో కొంతమందికి జాతకాలు రీచే దశలు తెరిచేది ఉంటుంది. కానీ ద్వితీయ భావంలో శని ధనాన్ని ఇస్తాడు. కొన్ని చోట్ల ఫాదర్కి మదర్కి ఫాదర్ పేరెంట్స్ దూరంగా ఉండి చేస్తుంటాడు. అలాగే శని ప్రభావం వలన మిత్రుల మధ్యలోనూ, భార్య భర్తల మధ్య విషయంలోనూ చిన్న చిన్న అవరోధాలు, విరోధాలు, చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3వ భావంలో శుక్రుడు మంచివాడండి. తృతీయ భావ శుక్రుడు అంటాం కదా, తృతీయ భావంలో శుక్రుడు సంచారం వలన రాహు బలవంతుడై సర్వ సుఖములను, ఎత్త కార్యసిద్ధి, ధైర్యోత్సాహము, పట్టుదల, కార్యసిద్ధి, పట్టుదలతో కూడిన కార్యసిద్ధి, అలాగే వాహన యోగాలు ఇచ్చి తీరుతాడు. అలాగే శుభవార్తలు కూడా మీరు వింటారండి సంవత్సరం మొత్తం కూడా. మే తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంటుంది. సోదరి సోదరమణుల యొక్క ప్రేమానురాగాలు మీకు ఎక్కువ ఉంటాయి. మీకు విద్యలో కూడా బాగా రాణిస్తారు. కష్టపడి చదవాల్సిందే. శని దృష్టి కూడా ఉండడం వలన విద్యలో రాణించడం కొద్దిగా తక్కువ ముఖంగా ఉంటుంది. అనుకున్నంత స్థాయిలోకి వెళ్ళలేకపోవచ్చు. కానీ శని ప్రభావం వలన కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చిన్న ఇబ్బందులు వస్తాయి. వాహన యోగాల్లో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా పంచమస్థానానికి గురుదృష్టి వలన సత్ఫలితాలు వస్తాయండి, మంచి మంచి ఫలితాలు వస్తాయి. అనేక శుభకార్యాలు, శుభ వంటి ఫలితాలు వాటంతా అవే వెతుక్కుండా మీ దగ్గరకు వస్తాయి. పుత్ర సంతాన యోగం కలుగుతుందండి మీకు. వేద పండితులకి మహాగౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రతిభ కనుపరుస్తారు. అంటే వాళ్ళకి అవార్డులు, రివార్డులు వస్తాయి. పంచమస్థానాల గుడి వలన సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. రచయితలకి గుర్తింపు, గౌరవము, ధనము దక్కుతుంది. అలాగే గురు ప్రభావం వలన సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇందా చెప్పినట్టుగానే, అలాగే సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి, అంటే ఏదైనా అవ్వచ్చు కళారంగంలో, వాళ్ళకి గురు ప్రభావం బాగా ఉందండి. కింద జన్మ చేసిన పుణ్యబలం బాగుంది. జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి,
లేకపోతే కొంతమంది కొంతమంది అంటే స్పెక్యులేషన్ ఉంటారు, ఆడుతుంటారు. వాళ్ళందరికీ గురుబలం బాగుందండి. అక్టోబర్ నవంబర్ నెలలో ఇంకా బాగుంది. అంటే గురుడు వక్రస్థితిలో వస్తాడు, రావడం వలన మీకు ఒక యోగాన్ని ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి యోగాన్ని ఇస్తాడు గురు ప్రభావం, మంచి చదువు ఇస్తాడండి బాబు. పుత్ర సంతాన యోగం ఇవ్వడం ఎంతో అద్భుతం. సప్తమైన వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో బాగా జరుగుతాయి. రుణాలు అలాగే రోగభయాలు ఈ తగ్గుముఖం పడతాయి. గురుబలం వలన అవన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు అద్భుతంగా చేస్తారు. భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా ఉంటుంది. మీ రాశి వాళ్ళకి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన, బుధుడు కూడా ఉండడం వలన అద్భుతం. అష్టమ స్థానంలో రవి బుధులు ఉండడమే అదృష్టం. అంటే రోగ బాధలు రుణ బాధలు తప్పిపోతాయి, ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉండవు. రవి బుధుల కారణం వల్ల దీర్ఘాయుర్దాయం ఎక్కువ కాలం ఉంటారు మీరు. మీ జాతకాలు కూడా చూసుకోండి, అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అలాగే విదేశాలు ప్రయాణం చేస్తారు, విదేశాల నుంచి ధనయోగం వస్తుంది మీకు, ఫారిన్ కరెన్సీ వస్తుంది. సన్మానాలు కూడా జరుగుతాయి, ప్రభుత్వం నుంచి అవ్వచ్చు ఏదైనా సరే సన్మానాలు కూడా అష్టమ స్థానంలో రవి ప్రభావం జరుగుతుంది. ఆయన ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలంటే రవే, సంపూర్ణం అంటే ఐశ్వర్యం ఇవ్వాలంటే సూర్యభగవానుడే. ఎంత బాగుండండి ఆయన. కానీ శని దృష్టి అష్టమ స్థానం కూడా ఉండడం వల్ల కొద్దిగా మీ నాన్నగారి మధ్య మీ మధ్య ఒక చిన్నపాటి విభేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే భాగ్యస్థానంలో రవి బుధుల కాంబినేషన్ అండి. భాగ్యస్థానం రవి బుధులు అంటే మీకు బుధుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, మీకు మంచివాడు కదా. నైన్త్ హౌస్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్లో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు, అలాగే బుధుడు ఉన్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు అద్భుతమైన యోగం కలగబోతోంది. పైగా గురుదృష్టి కూడా భాగ్యస్థానానికి ఉంది. అంటే మీ నాన్నగారి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి 100 ఏళ్ళు వరకు ఉంటారండి. జనరల్గా ఎక్కువగా ఉంటారు, ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తుపాస్తులు మీకు వస్తాయి, వృద్ధి చేస్తారు. పైగా రవి బుధులు ఉచ్చస్థితిలో ఉండడం వలన, కేతువు కూడా ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి, సిఏ సిఎంఏ అండ్ ఏసీఎస్ సంబంధించిన వృత్తులు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా గురుదృష్టి ఉండడం వలన ఎగ్జామ్స్, బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఫార్మా రంగంలో కానీ, మీరు ఏ రంగంలో ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇంటర్వ్యూస్ వెళ్తున్నారో, ముఖ్యంగా స్త్రీలకు కూడా చెప్తున్నారండి, వాళ్ళు ఆ రంగాల్లో వృద్ధి కలుగుతుంది, సక్సెస్ అవుతారు. సో విల్ సర్వీసెస్ అనుకుందాం ఎగ్జాంపుల్. అదే గ్రూప్స్ గవర్నమెంట్ జాబ్స్ వాటిల్లో మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మంచి ప్రమాణ ఫలితాలు వస్తాయి, ముఖ్యంగా రాజకీయ నాయకులు. భాగ్యస్థానం కూడా చూస్తాం, రవి బుధులు కేతువు భాగ్యస్థానంలో ఉండడము, గురుదృష్టి కూడా ఉండడం వలన మీకు ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా పదవులు రావడము, జనాకర్షణ ఉండడము, ప్రజాదరణ పెరిగిపోవడము, పెరగడము పెరిగిపోవడం అంటే పెరగడము, ఇక అన్నీ ఉంటాయి. సర్వదా రక్షింపడుతుంటారు. మీరు చేసే ప్రతి బిజినెస్ కూడా విజయం సాధిస్తారండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్లు విస్తరణ చేసుకుంటారు, ఎందుకంటే గురుడు ప్రభావం కేతువుకు ఉంది కాబట్టి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎగ్జామ్ చెప్పాను కిందాక, బ్యాంకింగ్ రంగంలో బిజినెస్ చేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ సివిల్ లాయర్స్ వాళ్ళకి, వేద పండితులు భాగ్యస్థానం, వీళ్ళందరూ కూడా మంచి యోగంగా బాగా ఉందండి. తీర్థయాత్రలు చేస్తున్నారు మీరు, పీఠాధిపతులని కలుస్తారు మీరు, వాళ్ళ యొక్క దర్శనాలు బాగా భాగ్యం కలుగుతుంది. గంగాస్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమస్థానం అంటే మీకు ఉద్యోగాల్లో కూడా వృత్తిలో బాగా రాణిస్తారండి స్త్రీలు. అక్కడ స్త్రీలు అక్కడ చెప్తున్నాను, మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయండి. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు, ముందంజలో ఉంటారు. పొలిటికల్గా కూడా ఆడవాళ్ళ స్త్రీలు రాణిస్తారు, వాళ్ళ పదవులు కూడా దక్కించుకుంటారు మీరు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా అనుకూలవంతమైన కాలము. ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళు కానీ, చాలా వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మంచి మంచి ఉద్యోగాలు, కొంతమందికి ప్రమోషన్స్ రావడము, వాళ్ళకి వృద్ధి కలగడము, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా లాభస్థానాన్ని గురుడు దృష్టి ఉండడం, అలాగే శని దృష్టి ఉండడం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే మీకు వచ్చేటువంటి లాభాలు కొద్దిగా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంటుంది. మీకంటే పెద్దవాళ్ళు అక్క కానీ అన్నయ్య కానీ ఉంటారు, వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది, సేవగా జనం ఉంటారు. అలాగే విదేశాల్లోనూ ఇక్కడ ఇండియాలో ఎక్కడున్నా మీరు సన్మానాలు జరగడం ఖాయము. మీకు గుడులకి గోపురాలకి దర్శించడం వలన, అంటే మంచి మంచి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యాలు చేయడం వలన ధనము బాగా ఖర్చు అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ గురు ప్రభావం ఈ సంవత్సరం మొత్తం మీ రాశి మీ ఉండడం వలన, మీ రాశి మీద కూడా ప్రభావం ఉండడం వలన
ఆనందోత్సవాలతో ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, కోరి అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధించేట్టుగా ఉంటారు. మీరు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు, అలాగే లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, సూర్యభగవానుడు. వీళ్ళందరినీ పూజించడం వల్ల, సూర్యభగవానుడు కూడా పూజించడం వలన ముఖ్యంగా మనకి ఆరోగ్య సిద్ధి కలుగుతుందండి, ఐశ్వర్య సిద్ధి కూడా కలుగుతుంది. నేనే సూర్యభగవాన్ ఆరాధన ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. ముఖ్యంగా అమ్మవారు కలువు పూలతో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళ ఇంట స్థిరలక్ష్మి ఉంటుందని శాస్త్రం. కాబట్టి మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇది చాలా బాగుంది. విశేషంగా మీరు అమ్మ దేవుని పూజ చేసుకోండి. మీ రాశి వారికి, మీ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని, మనస్ఫూర్తిగా ఉండాలని, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ కార్యోత్సవంతో కార్య విజయంతో ముందంజలో ఉండాలని స్త్రీలకు కూడా చెప్తున్నానండి. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించాలని, అందరికంటే ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.